హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ ఆఫ్ మై హోమ్. ఏంటి పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఎస్, టుడే నా పెద్ద కొడుకు బర్త్డే అనమాట. సో సెలబ్రేషన్స్ అయితే ఏం పెద్దగా ఏం లేవు, జస్ట్ కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి అనమాట. కానీ ఇప్పుడు కాదు, నైట్. లాస్ట్ టైం బాగా గ్రాండ్గా చేసాము, బట్ ఈసారి నార్మల్గా సింపుల్గా చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేరు, ఇయర్స్లో ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళు రావడానికి కూడా ఫుల్ కోవిడ్ కదా, సో జర్నీస్ ఎందుకని చెప్పి మేము ఏం ప్లాన్ చేయలేదన్నమాట. జస్ట్ సింపుల్గా గానిచ్చేస్తున్నాం ఈసారికి అయితే. సో వాడు ఇంకా లేవలేదు, పడుకొనే ఉన్నాడు. అయితే వాడికి బెలూన్స్ అంటే చాలా ఇష్టము. అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటే నాకు ఏం చేయాలో తెలియలేదు, బట్ ఇది సర్ప్రైజ్ కాదు, జస్ట్ చిన్న స్మాల్ థింగ్ అనమాట. వాడికి బెలూన్స్ అంటే ఇష్టము. బెడ్ అంతా వాళ్ళు ఏసీలో బెలూన్స్ వేసి పెడదాం అనుకున్నాను. అయితే పొద్దున్నే లేచి అదే పని చేస్తానన్నమాట, బెలూన్స్ అన్నీ పంప్ చేసి పెట్టాను. సో మామూలుగా డే అంతా అప్పుడప్పుడు షూట్ చేస్తాను, తను రెడీ అయ్యేది. కానీ డ్రెస్సింగ్, ఫొటోస్ తీయడము అండ్ ఈవినింగ్ది కేక్ కటింగ్ అంతా నేను షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ తను లేసినప్పుడు తనకి చిన్న సర్ప్రైజ్ లాగా చేశానని చెప్పాను కదా, సో అది మీకు చూపిస్తాను అనమాట. యాక్చువల్గా వాడు బెలూన్స్ మధ్యలో పడుకున్నాడు, మళ్ళీ అటు ఇటు జరిపితే బెడ్ సర్దితే లేచిపోతాడేమో అని చెప్పి జస్ట్ అట్లానే షూట్ చేశాను. ఏమనుకోవద్దనమాట, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, పడుకునే ఉన్నాడు. సో బెలూన్స్ అవన్నీ ఫిల్ చేసి పెట్టాను. సడన్గా లేచిపోయి నేను అటు వెళ్ళొచ్చిలోపు లేచిపోయి మామూలు పాలు పీక లోపల పెట్టుకొని ఇంకా చీకత అవన్నీ ఆడుతున్నాడు అనమాట. సో ఫస్ట్ వాడు లేచి నెంబర్ది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఆడుతూ ఉన్నాడు చూడండి, తనకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆడుతూ ఉన్నాడు. మా నాన్న వచ్చి అప్పుడే లేచాడు కదా, తల దువ్వుతున్నాడు అనమాట. తల దువ్వించుకోవట్లేదు చూడండి, అసలు పిల్లలు తల దువ్వించుకోవాలంటే పెద్ద సతాయిస్తారు. అంటే అప్పుడే లేచాడు కదా, సో అందుకే చూస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎవరు వేశారు, ఇన్ని వేశారు ఏంటి అన్నట్టు క్వశ్చన్ మార్క్. హ్యాపీ బర్త్డే ఇటు డాడీ, ఇటు చూడాలి. ఇటురా, ఉమ్మో బెలూన్స్ ఏమన్నానా? అవ్యా ఉమ్మో, నీకు ఇష్టం కదా బెలూన్స్, ఇష్టం కదా. ఆడుకో ఆడుకో ఆడుకో. ఉమ్మో, అది బండ్యా నడుపుతున్నావు? క్యాచి, అన్ని బెలూన్స్ అన్ని కింద పడిపోతున్నాయి డాడీ. బూ, ఇదిగో క్యాచ్ 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 క్యాచ్, ఇదిగో క్యాచ్, పట్టుకోవాలి. అన్ని బెలూన్స్ దగ్గరికి లాక్కో, అన్ని బెలూన్స్ నీ దగ్గరికి లాక్కో, ఫోటో తీస్తా నిన్ను. ఇదిగో 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 వస్తున్నాయి, నీ దగ్గరికి వస్తున్నాయి చూడు. ఇదిగో రోయ్ ఇక్కడ, ఇవన్నీ లాక్కో దగ్గరికి లాక్కో. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. బా సో అలా బెలూన్స్తో తనని కొంచెం చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసాము. సో దాంతో కాసేపు ఆడుకున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్, మా చెల్లి మా తమ్ముడు కలిసి ఒక చిన్న సైకిల్ తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ మేమే కొనాలనుకున్నాము, బట్ మేము ఒక 2-3 మంత్స్ వెళ్ళిపోతాం, ఇక్కడ వేస్ట్గా ఉంటుంది, తనకి యూజ్ అవ్వదని చెప్పి కొందల్చుకోలేదు. సో బట్ వాళ్ళు కొన్నారనమాట. ఇంకా తను సైకిల్ అంటే వేరే వాళ్ళది అట్లా ఉంటే చూసి ఎక్కుతాను అది ఇది అని అంటాడు అనమాట. సో అట్లా వాళ్ళకి ఏమనిపించిందో తీసుకొచ్చారు జస్ట్ వాడికి సరిపోయేలాగా. సో
చూస్తున్నాడు, అది చేస్తున్నాడు, తనకి హ్యాపీగా ఉందనుకుంటాను. ముందుకు రా డాడీ. మామూలుగా దానికి సౌండ్స్ వస్తాయి, వాకర్ లో కూడా మనకి సౌండ్స్ వస్తాయి కదా, దాన్ని చూసి కూడా చాలా డాన్స్ వేస్తాడు. ఇచ్చుడు ఇచ్చుడు, బాగుందా సైకిల్ అనుకుంటున్నాను. చూస్తున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇచ్చు డాడీ ఇటు. ఇంకా కాసేపు దాంతో ఆడుకున్నాడు అనమాట, చాలాసేపు దిగలేదు. ఇంకా నేను ఫొటోస్ తీసుకున్నాను అలా కూర్చుంటున్నాడని. ఒక 3 pairs తీసుకున్నాము. మామూలుగా గ్రాండ్గా ఏం లేదు కదా, ఒక 2-3 dresses చాలు అని చెప్పి, ఒకటి సింపుల్ దీని, ఒకటి సూట్, ఒకటి కోట్ లాగా. ఇది ఒక డ్రెస్ అనమాట, ఇందాక చూపించింది ఒక డ్రెస్, సింపుల్గా తీసుకున్నామన్నా కదా. ఇది స్నానం చేసిన వెంటనే ఇది వేయచ్చు, అంటే కేక్ కటింగ్ మార్నింగ్ అది కదా, సో స్నానం అయిపోయింది వేసుకున్నాడు. ఫొటోస్ దింపుదాము, బయటకు తీసుకొస్తే అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి. చూడండి ఎలా పోజెస్ ఇస్తున్నాడో, మంచిగా నుంచో అంటే నుంచోట్లేదు, స్పెక్స్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. సో ఈవినింగ్ అయింది, ఈవినింగ్లో మా మర్ది వచ్చాడనమాట, తను హైదరాబాద్లో ఉంటాడు. సో తను డెకరేషన్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇంకా ఫొటోస్ కనిపిస్తాయి కదా, అవి నేను కలర్ ప్రింట్ తీసేసి అట్లా చార్ట్స్ మీద డెకరేట్ చేశానమాట, అక్కడక్కడ స్టిక్ చేయడానికి. సో ఇదన్నమాట ఫైనల్ లుక్ డెకరేషన్, చాలా సింపుల్గా చేసేసాము. సో అవన్నీ మామూలుగా బయట దొరుకుతాయి కదా మనకి, అవన్నీ జస్ట్ స్టిక్ చేయడమే. బెలూన్స్ వచ్చేసి మెటాలిక్వి యూస్ చేశాను అనమాట. సో ఇంకా ఈ ఫొటోస్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. సో వాళ్ళ తాతయ్య వచ్చారు, సో వాళ్ళ తాతయ్యతో ఫొటోస్ దిగాడు అనమాట. ఇంకా ఇంట్లో అక్కడక్కడ ఫొటోస్ దిగాడు. మామూలుగా ఎప్పుడు బాగా కోఆపరేట్ చేస్తాడు ఫొటోస్ తీయడానికి, బర్త్డే రోజే ఎస్పెషల్లీ అసలు కోఆపరేట్ చేయలేదు. సో వాళ్ళ తాతగారు అప్పుడే వస్తే వాళ్ళ తాతగారితో ఫోటో దిగారనమాట, చూస్తున్నారు కదా. మా మామయ్య వాళ్ళ అన్నయ్య గారు అనమాట, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వచ్చారు, మా చిన్నబాబు రెడీ అయిపోయాడు అనమాట. వాళ్ళని రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యాను. చాలా లేట్ అయిపోయింది పని, అయ్యి వంటలు అవన్నీ అయ్యేప్పటికీ. సో అందుకనే ఇంకా మళ్ళీ నేను షూట్ చేయడానికి కూడా నాకు కుదరలేదన్నమాట, జస్ట్ వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు. సో అవన్నీ దగ్గర తనకు అందినాయి కదా ఫొటోస్ అన్నీ, ఇట్లా చూస్తున్నారు కదా బ్యాక్ సైడు ఇచ్చేసాడు, తీసేస్తున్నారు, స్టిక్ చేస్తుంటే తీసేస్తున్నాడు అనమాట. అసలు ఆ సైకిల్ మీద కూర్చోబెట్టి ఫొటోస్ దింపుతామంటే కూడా అస్సలు చూడట్లేదు. నేను పిలుస్తుంటే ఆయన పని ఆయనదే, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చూస్తున్నారు కదా నాలుగ బయట పెట్టి అట్లా చేస్తున్నాడు కామెడీగా. ఇక బయట దింపుదామన్నా దిగట్లేదు. సో చాలా కష్టమైంది ఫొటోస్ దింపడానికి మాత్రం బర్త్డే రోజు. సో కేక్ కటింగ్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్ అనమాట, సో తర్వాత మా మామయ్య గారు పెట్టారు, ఇంకా మా సిస్టర్ అండ్ నేను వస్తానమాట నెక్స్ట్. ఇంకా మేము ఎవరం బయట వాళ్ళని పిలవలేదండి డ్యూ టు కోవిడ్ అనమాట. మళ్ళీ వచ్చినా మళ్ళీ ఎవరి దగ్గర ఎట్లా ఉంటామో తెలియదు కదా, సో అందుకని భయపడి ఎవరిని పిలవలేదు. మంచిగా ఉంటే నెక్స్ట్ టైం అందరిని పిలుచుకొని చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇంకా వేరే కేక్ మా మర్ది తెచ్చాడనమాట, సో అది మా మామయ్య గారితో కట్ చేపించాను. సో అది నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది, 9:30-10 అయింది కట్ చేసేటప్పటికి కూడా ఇది. సో వాడు అసలు అప్పటికీ చాలా ఆకలేసిందేమో, కేక్ పెడుతుంటే మంచిగానే తిన్నాడు. అసలు నార్మల్గా కేక్ తినడు తను. సో ఇంకా ఫోటో దిగాలంటే కూడా అప్పటికి చాలా టైర్డ్ అయ్యి వీడియో తీయడానికి కూడా కుదరలేదన్నమాట. సో లాస్ట్లో మేము పిక్ తీసాము, నేను కూడా వాళ్ళకి పెట్టేసి పిక్ తీసుకున్నాను అనమాట. సో ఇలా జరిగిందండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా జరిగిందనమాట, ఎవరు లేకుండా. జస్ట్ పాస్టర్ గారు, వాళ్ళు, మా మామయ్య గారు, ఇంకా మా ఫ్యామిలీ మాత్రమే. ఇచ్చుడు
సో ఇది ఫ్రెండ్స్ మాది స్మాల్ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.